మాట్లాడే అవకాశం లేకుండా పోయింది అందుకే దాదాపు 7 ఇప్పటివరకు దాదాపు 7 8 రోజులు అయింది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యి సరే బడ్జెట్ సమావేశాలు ఆర్థిక పరమైనటువంటి బడ్జెట్ సమావేశాలు ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కానీ ప్రధానంగా ఏ సమస్యలైతే ప్రజలు సమస్యలు ఉన్నాయో అవన్నీ మాట్లాడే అవకాశం అసెంబ్లీలో లేకపోవడము చాలా బాధాకరం అనిపిస్తుంది ప్రధానంగా అసలు ప్రజలేలా తెలంగాణలో ప్రజలు ఎంత ఎన్ని కష్టాలలో ఉన్నారో వాళ్ళ బాధలు వాళ్ళ ఆవేదనలు శాసన సభ్యులుగా మేము అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఈ గుర్తించే విధంగా మాట్లాడే అవకాశము అసలు ప్రజా సమస్యలు ప్రభుత్వం వింటే అసెంబ్లీలో అవుటికేమన్నా పరిష్కారం దొరుకుతదేమనే ఒక ఆశ లేకుండా పోవడం చాలా బాధాకరం నిజంగా మరి దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో మరి ఒక 3 లక్షల జనాభాలు 2 లక్షల ఓటర్ల యొక్క మనోభావాలను నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడే అవకాశం రాకపోవడం వల్ల నేను అసలు 4-5 రోజులు అసెంబ్లీకే నేను రాలేకపోయాను ఎందుకంటే పొయ్యి కూడా లాభం లేదు అనే ఒక పరిస్థితి ఈ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే విషయాన్ని ఈ రోజు మీడియా ద్వారా మాట్లాడుతూ ప్రధానంగా నేను 2014 లో ఓటమి పాలైన కాడ నుంచి కూడా ఎన్నికలకలేముంటూ మానిఫెస్టోలో కూడా ఒక ప్రధానమైన 3 డిమాండ్లను ప్రజా ఉద్యమాలు పోరాటాలు మా జిల్లా మంత్రిని అనేక సందర్భాలు ప్రశ్నించిన సందర్భాలు అసెంబ్లీలో స్టార్ట్ నేను ఎమ్మెల్యేగా గెలిచినాక 2018 లో మొదటి సమావేశంలో ముఖ్యమంత్రి గారిని జ్ఞాపకం చేయించడము ముఖ్యమంత్రి గారు కూడా వాగ్దానాన్ని గుర్తు చేసుకొని నేను మాటిచ్చింది వాస్తవమని చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీకి సంబంధించి సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్ సంబంధించిన నా యొక్క పోరాటము నా మానిఫెస్టో సంగారెడ్డికి అట్లాగే ముఖ్యమంత్రి ఎన్నికల్లో కూడా మరి సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ ప్రచారంలో ఆయన మాట ఇచ్చిన సంగతి ఇది ఒక చర్చ జరుగుతుందే కానీ ఇప్పటివరకు ఆ మెడికల్ కాలేజ్ సంగారెడ్డికి ఇప్పటివరకు కూడా మరి మంజూరు రాకపోవడం చాలా బాధాకరం నేను అదే కాకుండా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాయడం జరిగింది మీడియా ద్వారా జిల్లా మంత్రి హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్ కూడా తెలియజేయడం జరిగింది మెడికల్ కాలేజ్ వచ్చే లోపల మెడికల్ కాలేజ్ సంబంధించిన సదుపాయాలు బిల్డింగులు గాని దానికి సంబంధించిన స్ట్రక్చర్ బిల్డింగ్స్ ఏమేం అవసరమో దానికి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేయండి మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చే లోపల అనే విషయాన్ని కూడా నేను చాలా సందర్భాల్లో ప్రభుత్వంతో కోరడం జరిగింది రెండవది పలుమార్లు జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు ముఖ్యమంత్రి గారికి నేను లెటర్ ద్వారా విన్నవించుకున్నాను సంగారెడ్డి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ కావడం వల్ల ఇంకా చాలా మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు దాదాపు 40,000 మంది ఉన్నారు ఇంకా ఈ 40,000 మందికి ఇళ్ల స్థలాలు సంగారెడ్డి నియోజకవర్గంలో పేదవాడికి 100 గజాల ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ ఇవ్వండి అని నేను ఈ యొక్క డిమాండ్ను చాలా సందర్భాల్లో లెటర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పరంగా ఎలాంటి స్పందన రాలేదు అదే కాదు సంగారెడ్డి నియోజకవర్గంలో 4 మండలాలు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి గత నా మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు
వేల కోట్లు సంగారెడ్డికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే చరిత్ర మాకు ఉన్నది. మా దురదృష్టము నేను ఎమ్మెల్యేగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా శాసనసభగా గెలవడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోవడము అది నిజంగా మా దురదృష్టమే. కానీ శాసనసభ్యునిగా ప్రజల యొక్క డిమాండ్ నేను మాట్లాడాలి కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గానికి 2000 కోట్ల నిధులు కేటాయించుండి అభివృద్ధి కోసం అనే విషయాన్ని కూడా నేను పలుమార్లు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లెటర్లు రాయడం జరిగింది. ఈ మూడు డిమాండ్లు మెడికల్ కాలేజ్ సంగారెడ్డి కానివ్వండి లేదా 1000 కోట్లు మెడికల్ కాలేజ్ స్ట్రక్చర్ కోసం 1000 కోట్లు మంజూరు విషయం కానివ్వండి దాంతో పాటు మరి 40,000 మంది పేదవారికి ఇళ్ల స్థలాలు మరి అట్లాగే ఒక 2000 కోట్లు నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వాలనే డిమాండ్ మీద అసెంబ్లీలో చర్చ వచ్చే అవకాశం లేదు. ఏదున్నా రేపు ఎల్లుండే రెండే రోజుల ఈ యొక్క అసెంబ్లీ ఈ మూడు డిమాండ్ల మీద రేపు ఉదయం 9 గంటలకు మరి ట్యాంక్ బండ్ అంబేద్కర్ నుంచి నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి నిరసన తెలుపుతూ అసెంబ్లీలో అవకాశం వస్తలేదు కాబట్టి మరి ట్యాంక్ బండ్ అంబేద్కర్ నుంచి పాదయాత్ర రేపు ఉదయం 9 గంటలకు నిరసన తెలుపుతూ పాదయాత్ర చేస్తూ అసెంబ్లీ వరకు నడుచుకుంటూ వచ్చి నా యొక్క నిరసనను ఈ మూడు డిమాండ్ల మీద తెలిపే కార్యక్రమాన్ని ఈరోజు మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.